गाइस लास्ट वीडियो लो सीलिया न्यू माइनिंग ऐप मैं जर्नी स्टार्ट मी अंदर स्टार्ट अने भावस्ना इफ इन केस एवरना जॉइन अवकुंटे लास्ट वीडियो चूडंडी प्रासेस चाला सिंपल गा उंटदी लेंटे डिस्क्रिप्शन लिंक उंटदी जस्ट क्लिक साइन अप माइनिंग जर्नी स्टार्ट सो इत वील ओक ट्विटर ऑफिशियल अकाउंट अन्ट इक चूस्ते 48K फॉलोवर्स अवडम जरिगिंदी सो लास्ट वन मंथ बैक माइनिंग स्टार्ट एग्जैक्टली नाकु 1 ईयर पाटु माइनिंग अयिते कोनसागे अवकाशम उंदी सो टोटल सप्लाई वच्चेसी केवलम 200 मिलियन टोकन्स अनि वील ओक वैट पेपर लो मेंशन चेशारु दानि गुरिंचि कूडा डिस्कशन चेद्दामु ఇక్కడ చూస్తే అయినా ప్లే స్టోర్ లో ఏపీకే ఫైల్ సారీ ప్లే స్టోర్ లో వచ్చేసి మనకు యాప్ అవైలబుల్ లో ఉందన్నమాట సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అయినా డిస్క్రిప్షన్ లో లింక్ తో వెబ్‌సైట్ ద్వారా జాయిన్ అవ్వండి తర్వాత ప్లే స్టోర్ కి వెళ్ళేసి సింపుల్ గా సిలియా అని టైప్ చేయగానే వస్తదన్నమాట డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ జర్నీని స్టార్ట్ చేయండి సో మీకు మైనింగ్ అయితేనా పర్ డే 0.5 టోకెన్ వస్తుంది ఒక రోజుకి सो इध एव्री 2 मंथ्स डिक्रीज अवता वस्ती अर्न चेयरेंटे रेफर चयी पर् रेफरल की 5 टोकन ऐडाई सो बट रेफरल की स्पीड इंक्रीज अवद अभी नोटेस इध वील ओक वैट पेपर सो ई वैट पेपर एमेम मेन अंटना सीलिया अने एक्सचेज रूपदिद्कन सीलिया एक्सचेज सीलिया टोकन ओक अलगेशन ईसीओ ईडीओ इवन मेन ఒకసారి మనము ఏ విధంగా ప్రాపర్ గా మెన్షన్ చేశారు అనే చూద్దాము సో ఒకసారి సిలియా ఎక్స్చేంజ్ వీళ్ళ యొక్క లిస్టింగ్ కాయిన్స్ అనే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇనిషియల్ పెయిర్స్ వచ్చేసి ఫాలోయింగ్ కాయిన్స్ అయితేనా వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారు బిట్ కాయిన్ ఇథీరియం సో లైట్ కాయిన్ బిఎన్బి అండ్ సిఎల్డి అనేసి ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇది ప్రైమరీ ఫ్యూయల్ కాబట్టి వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా రీచ్ అవుతే సప్లై చాలా లిమిటెడ్ గా ఉంది ఈ సప్లై లో కూడా బర్నింగ్ చేస్తాం అంటున్నారు కాబట్టి మంచిగా టోకెన్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ అదైతే నేను కన్ఫర్మ్ అయితే చెప్పలేను దీనికోసం వెయిట్ చేసి చూడాల్సిందే రెవెన్యూ మోడల్ అనేసి ఇక్కడ టోకెన్ వచ్చేసి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేశారు అలోకేషన్ చేశారు అనేది చూడండి ఇక్కడ 50% అంటేనా దాదాపుగా 200 మిలియన్ లో 100 మిలియన్ ఐసీఓకి పెట్టారు ఇది నాకు కొంచెం మైనస్ పాయింట్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఏదైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అంటేనా వాళ్ళ టోటల్ కాన్సంట్రేషన్ డెవలప్మెంట్ పైన ఉండాలి ప్రీ సేల్ ఐసీఓస్ పైన కొంచెం ఉండాలి తప్పదు ఎందుకంటే వాటిని వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ గాని టోకెన్ గాని డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు కాకపోతే ఇక్కడ 50% ఏదైనా అలోకేషన్ చేయడం జరిగింది చెప్తున్నాను చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క టోకెన్ ని మీరు ప్రీ సేల్ లో బై చేయొద్దు ఓన్లీ ఫ్రీ మైనింగ్ ఓటే కాన్సంట్రేషన్ చేయండి ఆ బయ్యింగ్ ప్రైస్ కూడా వీళ్ళు 0.15 డాలర్ తో ఇదైనా స్టార్టింగ్ అమ్ముతాం అని చెప్పడం జరిగింది సో నియర్లీ 50% అంటేనా అక్కడే వీళ్ళకు బల్క్ లో లాక్స్ ఆఫ్ డాలర్స్ అయితే వచ్చేస్తుంది సో ఆ మిస్టేక్ అయితే చేయొద్దు ఇఫ్ ఇన్ కేస్ నేను కొంటాం భయ్యా అంటే అప్పుడు పరిస్థితిని బట్టి నేను వీడియో చేస్తాను కొనాలనుకుంటే కొనండి లేదంటే లేదు రీసెర్చ్ చేసి నా ఉద్దేశం ఏంటో చెప్తాను సో మైనింగ్ లో సార్ని చేయండి బాగా సో ఇక్కడ చూడండి 5% వచ్చేసి ఫౌండింగ్ కి అదే విధంగా టీమ్ కి ఇవ్వడం జరిగింది కొంచెం జూమ్ తగ్గిస్తాను చూడండి సో తర్వాత వచ్చేసి ఇక్కడ నియర్లీ 1% వచ్చేసి ప్రీ సేల్ కి పెట్టడం జరిగింది ఇక్కడ ఆల్్రెడీ ఐసీఓ వేరుంది ప్రీ సేల్ కూడా వేరుంది మళ్ళా ఇక్కడ 5% వచ్చేసి సిలియా ఫౌండేషన్ కి పెట్టారు 30% వచ్చేసి అంటేగిన 60 మిలియన్ టోకెన్స్ ఇక్కడ వచ్చేసి మైనింగ్ కి పెట్టారు 18.9% టోకెన్స్ వచ్చేసి స్టేకింగ్ రివార్డ్స్ కి పెట్టారు సో ఎనీవే వీళ్ళు చేసిన దాంట్లో నాకు ఈ ప్రీ సేల్ కి ఎక్కువ ఇవ్వడం నాకు సరిగా అనిపించడం లేదు ఐసీఓ కూడా ఇక్కడ ప్రైస్ చూడండి వీళ్ళు చెప్పడం జరిగింది ఐసీఓ అనేది ఒక కీ ఫ్యాక్టర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఐసీఓ లో ప్రైస్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ 0.15 డాలర్ పర్ టోకెన్ కి అయితే అమ్ముతాము అనేసి ఐసీఓ కోసం అయితే వెయిట్ చేయండి అన్నట్టుగా కొంతమంది ఐసీఓస్ సేల్ చేసుకొని సరిగా ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చేయకుండా వెళ్లిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎనీవే దీని గురించి ఇప్పుడే చెప్పలేము నాకు ఆకట్టుకున్నది ఏంటి అంటేనా లిమిటెడ్ సప్లై 200 మిలియన్ అంటేనా నేను చేసిన మైనింగ్ యాప్స్ లో ఇప్పటివరకు చూసిన వాటిలో ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు అన్నమాట సో బర్నింగ్ సిఎల్టి బర్నింగ్ కూడా ఉంది 200 మిలియన్ ని 100 మిలియన్ కి చేసే విధంగా బర్నింగ్ చేస్తామో అనేసి సిఎల్టి మైనింగ్ పర్పస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి స్టార్టింగ్ వచ్చేసి మే 30 అయితేనా జాయిన్ మే 30 జరిగింది అన్నమాట ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత మనం స్టార్ట్ చేసాము పర్ అవర్ వచ్చేసి 0.5 సిఎల్టి అయితే వస్తుంది
గ్రాడ్యువల్లీ దీన్ని ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి తగ్గించుకుంటూ వస్తారు ఈ మైనింగ్ స్పీడ్ని. సో వన్స్ ది మైనింగ్ పీరియడ్ కంక్లూడ్స్ అండ్ యూజర్ హ్యావ్ కంప్లీటెడ్ ది కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆన్ ది సిలియా నెట్ ఎక్స్చేంజ్, కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దే విల్ బి ఆల్సో క్లైమ్డ్ ది మైన్డ్ టోకన్స్ టు దేర్ వ్యాలెట్, వ్యాలెట్కి అయితే మూవ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఈ ఫేజెస్ గురించి మనము లాస్ట్ వీడియోలో అయితే డిస్కషన్ చేసాము. ఇది టోటల్గా దీని వైట్ పేపర్ గురించి డిస్కషన్ చేయాలి అంటే, సో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఆఫ్రికాకి సంబంధించిన ఒక మైనింగ్ యాప్ అన్నమాట. ఫౌండర్ వచ్చేసి ఇతనే, సిఇఓ అనేసి, సిటీఓ వచ్చేసి ఇతను. సో ఇక్కడ వీళ్ళిద్దరినీ వేయడం జరిగింది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మీరు మైనింగ్ చేయాలని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇది ఏ బ్యాచ్లోకి వస్తుందని నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాము. దిస్ ఈజ్ యువర్ చందు.